नमस्कार वाजी वार्ताल की स्वागत मुंदुगा ईनाटि ముఖ్యాంశాలు చూద్దాం బొబ్బిలిలో జిల్లా కలెక్టర్ విస్తృత పర్యటన ఇంటర్ పరీక్షా కేంద్రాలు సచివాలయాల తనిఖీలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన ఎంపీ బెల్లాన త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వెల్లడి चद्रगुड़ की तरली वच्चीन पैडी तल्ली अम्मवारिनी दर्शिंचुकुन्न कोलगट्ल बाध्यतायुतमैन प्रतिपक्षंगा व्यवहरिस्तुन्नाम वैसीपी प्रभुत्वंलो पनुलेमी जरगडं लेदन्न टीडीपी नेता अशोक गजपतिराजु पूर्ति వివరాలు చూద్దాం నీతి ఆయోగ్ లక్ష్యాలను శతశాతం సాధించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి ఆదేశించారు నీతి ఆయోగ్ సూచికల్లో అత్యంత కీలకమైన వైద్య ఆరోగ్యం పౌష్టికాహార పంపిణీ మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర అంశాల అమలు తీరును క్షేత్ర స్థాయిలో కలెక్టర్ పరిశీలించారు బొబ్బిలి రాజా కాలేజ్ వాసు జూనియర్ కళాశాలల్లో ఇంటర్ పరీక్షా కేంద్రాలను పరిశీలించారు ఆయా సెంటర్ల చీఫ్ సూపరింటెండెంట్లతో మాట్లాడారు విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు పరీక్షలను కట్టుదిద్దంగా నిర్వహించాలని ఆదేశించారు పిరిడి గ్రామంలోని రెండు సచివాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా సిబ్బంది హాజరును రికార్డులను పరిశీలించారు హాజరు తక్కువగా ఉన్న వాలంటీర్లను తొలగించాలని ఆదేశించారు వాలంటీర్లు కనీసం వారానికి 3 రోజుల పాటు సచివాలయానికి హాజరు కావాలని స్పష్టం చేశారు ఓటిఎస్ అమలుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు ఓటిఎస్ చెల్లించిన వారికి బ్యాంకుల నుంచి రుణాలు నిప్పించాలని సూచించారు సచివాలయ సిబ్బంది నిలిప్తతను విడనాడి ఉత్సాహంతో పని చేయాలని అన్నారు శతశాతం గృహ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరి చేత ఇంటి నిర్మాణాన్ని ప్రారంభింపజేయాలని లేదంటే ఇల్లు రద్దు చేస్తామని హెచ్చరించారు నగరంలోని వెంకటలక్ష్మి జంక్షన్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ వెల్లడించారు ఈ రోజు ఆర్ఓబి నిర్మాణ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు నిర్మాణ నాణ్యత ప్రమాణాలను గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరవాసులకు ఎంతో ఉపయుక్తంగా నిలువనున్న ఆర్ఓబి అతి త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు సుమారు 3 కోట్ల రూపాయలతో నిర్మితమైన రైల్వే బ్రిడ్జ్ ప్రజలకు సౌకర్యంగా నిలవనుందని అన్నారు భారీ వాహనాలు బ్రిడ్జ్ క్రింద నుండి రాకుండా నివారించేందుకు కూడా ఏర్పాటు చేశామన్నారు గతంలో పాదచారులకు వాహన చోదకులకు ఎంతో ఇబ్బందిగా ఉండేదన్నారు ప్రజల ఇబ్బందులను గమనించిన స్థానిక శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి ఆర్ఓబి నిర్మాణానికి చొరవ చూపారన్నారు అదే విధంగా నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారన్నారు నిర్మాణం పూర్తి కావచ్చిందని తెలిపారు వర్షపు నీరు నిలవ ఉండకుండా తగు జాగృతలు తీసుకున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో రైల్వే ఇంజనీరింగ్ వర్క్ इंस्पेक्टर वर्मा रेलवे प्रोडक्शन फोर्स एसआई श्रीधर तदितरुलु पाल्गोन्नारु विपरीतंगा रद्दीगा उंडे रोड गतंलो एप्पुडो दानिकि अंडर पासेस ब्रिज कंस्ट्रक्षन चेयडं जरिगिंदि अप्पुडुन्न वेहिकल की अप्पुडुन्न रहदारिकि सरिपोये परिस्थिति उंडेदि गानी इप्पुडुन्न रहदारि इप्पुडुन्न ट्राफिक की इदंता कूडा मरि अदि अंडर पासेस चाल्दने उद्देशंतोने मरि कोत्तदि कावालनि चेप्पि मरी इकड़ पब्लिक प्रजलू गौरव शासन सभ्यु गौरव मंत्रीगार बच्च सत्यनारायण गार दृष्टि को जरिए तस्कते दी संबंधी स्टेट गवर्नमेंट फंड मैचिंग स्टेट गवर्नमेंट मैचिंग सुमार 2,50,00,000 रूपये व्यय तो दी कंस्ट्रक्शन चयन जी दी संबंधी मरी आर अंडर पासेज कंप्लीट वितिन 4-5 डेस क्यूरिंग क्यूरिंग अच्छे पब्लिक की यूटिलाइज़ विधा वाड़क विधा उड़ेटूय जरूर ये ब्रिड कना हईट वेहिकल रात मुझे प्रिवे संबंधी अलगे मुझे दी संबंधी एदलैट वाटर ड्रैने सिस्टम वर्ष नीर ए पड़ता वर्षे वर्ष नीर अंत बैठक दाने तक मरी दाने अवटेट निर्मित जरिए कालू निर्मित जरिए विथि 15 डेस
ప్రజలందరికీ కూడా దీని కూడా ట్రాఫిక్ ఎందుకంటే వెనక్కి కలెక్టరేట్ ఆఫీస్ వరకు కూడా ఇదంతా కూడా అలాగే షాపింగ్ కాంప్లెక్స్ అన్ని పెద్ద 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 మాల్స్ కూడా వచ్చేసాయి ఇక్కడ షాపింగ్ మాల్స్ దానికి సంబంధించిన రోడ్లు కూడా అవడమే జరుగుతుంది అంటే ఇది ప్రజలందరికీ ఉపయోగకరంగా అని చెప్పి మీ ద్వారా తెలియదు ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి దేవరోత్సవం ఘనంగా జరిగింది ప్రతి ఏటా శుద్ధ పౌర్ణమి ముందు వనంగుడి నుంచి చదురుగుడికి అమ్మవారిని తీసుకురావడం ఆనవాయితీగా వస్తున్న తరుణంలో ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు ప్రత్యేక దర్శనంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో దేవస్థానం అధికారులు 4 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు అదేవిధంగా ఎండ వేడిమి ఉపశమనం కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ ఈవో కిషోర్ కుమార్ వాజీ న్యూస్తో మాట్లాడుతూ నేటి నుంచి ఉయ్యాల కంబాల ఉత్సవం వరకు పైడితల్లి అమ్మవారు ఈ చదురుగుడిలోనే కొలువై ఉంటారని తెలిపారు భక్తులు 50 మంది అమ్మవారిని దర్శించుకొని ఆమె కరుణ కటాక్షాలను పొందాలని పిలుపునిచ్చారు భక్తుల కోసం ఉచిత ప్రసాదం కూడా పంపిణీ చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు వనంగుడి నుంచి అమ్మవారు చదురుగుడికి వేంచేసి ఉన్నారు ఈరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి ముందు వచ్చేటటువంటి మంగళవారం ఏదైతే ఉందో ఆ రోజున అమ్మవారు చదురుగుడికి వేయించేస్తారు అన్నటువంటిది శాస్త్రబద్ధమైనటువంటి విషయం ఈరోజు ఎవరైతే అమ్మవారిని కనులారా దర్శించుకుంటారో వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి అండంలో అతిశయోక్తి లేదు వారికి పూలతో అలంకరణ విశేషంగా అర్చనలు అవి జరిపించి ఇప్పుడే దర్శనం ఇవ్వడం జరిగింది భక్తులందరూ కూడా అమ్మవారిని ఈరోజు దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు పొందగలని ప్రార్థన విజయనగరంలో వేచేసి ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారి దేవరోత్సవం నిన్న మొదలైంది ఈరోజు మంగళవారం భక్తులు ఏ ఇబ్బంది లేకుండా భక్తులకు అన్ని విధాలుగా అన్ని క్యూ లైన్స్ 4 క్యూ లైన్స్ పెట్టి భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ చేసాం అలాగే ఎండ గురించి మధ్యక కూడా భక్తులతో ఏర్పాటు చేసి భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరిక ప్రార్థిస్తున్నాం భక్త జన బాంధవి ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు విజయనగరం జిల్లా ప్రజలపై సదా ఉండాలని విజయనగరం నియోజకవర్గం శాసనసభ్యులు వీరభద్రస్వామి అభిలషించారు పైడితల్లి అమ్మవారి దేవర ఉత్సవంలో భాగంగా ఈరోజు పట్టణంలోని 3 లాంతర్లు జంక్షన్ చదురుగుడిలో వెంచేసి ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారిని ఎమ్మెల్యే కోలగట్ల దర్శించుకున్నారు ఆలయ అధికారులు స్వాగతం పలకగా వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య ఎమ్మెల్యే కోలగట్ల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో అమ్మవారి దేవర ఉత్సవం నిరాడంబరంగా జరిపించడం జరిగిందని అన్నారు ఈ ఏడాది అమ్మవారి సిరిమాను పండుగ వైభవంగా జరగాలని ఏ విధమైన అడ్డంకులు ఆటంకాలు లేకుండా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అమ్మవారి ఆలయ కార్యనిర్వాహకణ అధికారి కిషోర్ కుమార్ తదితరులు ఉన్నారు అమ్మవారి ఆశీస్సులతో పైన ఉన్న భగవంతుని ఆశీస్సులతో ఈసారి పైడితల్లి అమ్మవారి పండుగ గత 2 సంవత్సరాల కంటే ముందు ఎంత కడు రమ్యంగా వైభవంగా జరిగేదో ఆ విధంగానే జరుగుతుందని ఆశిస్తూ జరిపించాలని అమ్మవారిని కూడా కోరుకుంటున్నాం భక్తులు 2 సంవత్సరాల కాలం ప్రత్యక్షంగా అమ్మవారి శిరోమానోత్సవం తిలకించలేని పరిస్థితిలో
కరోనా కారణంగా ఈ రోజు ఈ సంవత్సరం ఏ విధమైన అడ్డంకులు గాని ఏ విధమైన అవరోధాలు లేకుండా సిరిమోనోత్సవం అత్యంత వైభవంగా జరగాలని కోరుకుంటున్నాం మరి నిన్నటి దేవరోత్సవం భక్తులు అధికారులతో పాటు పాలక వర్గం కూడా ఈ రోజు మంచి ఆలోచనతో ఒక ప్రణాళికాబద్ధంగా పాలక వర్గ సభ్యులందరూ పాల్గొని ఈ వైభవంగా దేవరోత్సవం జరిపించారు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ముందుకు వెళ్తున్నామని కేంద్ర మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పోసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు త్వరలో మహానాడు జరగనున్న నేపథ్యంలో పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలపైన చర్చించనున్నామని అన్నారు అశోక్ బంగ్లాలో ఈరోజు విజయనగరం పార్లమెంట్ స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యలు విపరీతంగా పెరిగాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం పథకాలను కూడా సరిగా అమలు చేయట్లేదని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వంలో ఏ పని జరగడం లేదన్నారు ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం జరగలేదన్నారు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు కావడం లేదని కానీ ప్రచారాలకు మాత్రం ఊహకందని రీతిలో చేస్తున్నారని చెప్పారు ఈ సమావేశంలో విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ టీడీపీ విజయనగరం ఇన్ఛార్జ్ అదితి గజపతిరాజు గజపతినగరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కేఏ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఏ నామ సక్కర్లేదు అన్నిటికీ రబస్ చేయడమే అసలు రాష్ట్ర క్యాపిటల్ కూడా మూడో వంతు రాజధాని ఇచ్చి మీరు బాగుపడతారంటే అది కూడా కొత్త పదములు వికేంద్రీకరణం వికేంద్రీకరణం ఏంటి ఏదైనా అధికారులు ఇచ్చావా దయచేసి చెప్పండి దిస్ ఇస్ ఆల్ రిడిక్యులస్ ఏదైనా పొన్ని కట్టారా ఇప్పుడు అమరావతిలో ఏం ఉండేది కాదు కదా గతంలో ఓ హైకోర్టు ఫెసిలిటీస్ కట్టారు సెక్రటేరియట్ ఫెసిలిటీస్ కట్టారు అసెంబ్లీ ఫెసిలిటీస్ కట్టారు కట్టి అక్కడి నుంచే కదూ మీరు ఎక్కడైనా ఏదైనా కట్టారా ఈ మూడు సంవత్సరాలు ఇలాగా మీరు వెళ్తా ఉండి ఇంకా మీరు ఇలాగ వెళ్తా ఉంటే మీరు ఏం సాధించుతారని నేనైతే అనుకోను బట్ దిస్ ఇస్ అ రాంగ్ థింగ్ టు డూ అట్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ప్రపంచమంతా చిన్నపిల్లల బోధన వారి మాతృభాషలో అవ్వాలని దానికి ఎక్సెప్షన్ ఏంటి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ చిన్నపిల్లల బోధన కూడా తెలుగు మీడియంలో అసలు అవ్వటం లేదు స్కూల్స్ ఎత్తేస్తున్నారు ఇది కూడా సో ఇలాగ ఉన్న సమస్యలన్నీ క్రోడీకరించి ఏ ఏ స్థాయిలో తీసుకెళ్ళి ముందు వెళ్దామని అనుకుంటా ఉన్నాం గతంలో కూడా మన మహానాడు ముందున మనము జనరల్ బాడీస్ పెట్టి సమస్యల్ని ఐడెంటిఫై చేసి తీసుకెళ్ళాం పార్టీకి కూడా అలాగే మళ్ళీ ఐడెంటిఫై చేసి పార్టీకి తీసుకెళ్ళాలని మేమందరూ అనుకుంటా ఉన్నాం అలా ముందు వెళ్తామని విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణం కోసం భూములు ఇస్తున్న రైతులకు గతంలో కన్నా మెరుగైన పరిహారాన్ని చెల్లించేలా చర్యలు తీసుకుంటామని బొబ్బిలి ఆర్డీఓ శేష శైలజ తెలిపారు ఈరోజు మెంటాడ మండలం కుంటినవలస గ్రామంలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణంకు అవసరమైన భూములను ఇస్తున్న రైతులతో ప్రత్యేకంగా మెంటాడ తహసీల్దార్ దూసి రవి దత్తిరాజర్ తహసీల్దార్ ఆకుల సులోచనారాణి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ భూములు ఇస్తున్న రైతులకు మెరుగైన పరిహారం ఇస్తామన్నారు అయితే దీంతో స్పందించిన రైతులు తాము దాదాపు 551 ఎకరాలు ఇందులో మెంటాడ రెవెన్యూ పరిధిలో 224 ఎకరాలు దత్తిరాజర్ రెవెన్యూ పరిధిలో 337 ఎకరాలు భూములను కోల్పోతున్నామని భూములు నమ్ముకుని జీవనం సాగిస్తున్న తమకు పరిహారంతో పాటు ఉద్యోగ ఉపాధి కల్పన చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని ఆర్డీఓ బదిలిచ్చారు జిరాయి భూములు కూడా కలిపి ఉన్నాయి.
नगर में 29వ డివిజన్ లో 23 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన రహదారి నిర్మాణానికి పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి శంకుస్థాపన చేశారు. ఈ రోజు రింగ్ రోడ్ సన్ స్కూల్ ప్రాంతంలో రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి పనులు సరవేగంగా జరగడం అభినందనీయమన్నారు. శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి అభివృద్ధిని చేసి చూపుతున్నారన్నారు. నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ప్రజలు అడిగిన సమస్యలను వెంటనే పరిష్కరించడం పట్ల శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మధ్యనే 15 రోజుల్లోగా రహదారి నిర్మాణాన్ని చేపట్టి ప్రజలకు బహుమతిగా అందించారన్నారు. రహదారిని అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఎస్ఎస్ ప్రసాదరావు, ఈ దిలీప్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా నాయకులు జి ఈశ్వర్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. నేడు 29వ డివిజన్లో కార్పొరేటర్గా చాలా గర్వపడాల్సిన విషయం. నేడు ఇప్పటికే 29th డివిజన్ మొత్తానికి సుమారు 2 కోట్ల పైచులకే అభివృద్ధి కార్యక్రమంలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కల్వర్ట్లు కానీ, లైట్లు కానీ, ఇట్లా వివిధ అభివృద్ధి కార్యక్రమంలో నేటికి వెచ్చించడమే కాకుండా దాన్ని కంప్లీట్ చేసి అది కూడా అతి తక్కువ సమయంలో కంప్లీట్ చేసి ప్రజలకి తిరిగి గిఫ్ట్ కింద ఇచ్చే అతి సాధారణంగా జరిగేది కేవలం మా 29th డివిజన్ అని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నాం. మరి నేడు కొన్ని ఏళ్ల పాటు కూడా 29వ డివిజన్లో ఉండే మిర్రర్ జిమ్ పక్కన రోడ్డుని అది అలాగా ఎస్విఎన్ నగర్ దాకా ట్రావెల్ అవుతుంది. ఈ రోడ్డు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మాకు ఇక్కడ రోడ్డు వేస్తే చాలమ్మా, మాకు మెయిన్ ఉండే ప్రాబ్లం తీరిపోతుందని చెప్పడం, మాకు వార్డు పర్యటనలో వాళ్ళు చెప్పడం, వెను వెంటనే అది స్థానిక ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకువెళ్ళడం, వెంటనే దాన్ని శాంక్షన్ చేయిస్తూ 15th ఫైనాన్స్ కమిషన్లో సుమారు 23.6 లక్షల వాల్యూ విలువ చేసే ఒక రోడ్డుని మిర్రర్ జిమ్ నుంచి అటువైపు రోడ్డుకి ఒక ఎప్రోచ్ ఇవ్వడం వల్ల ఎంతోమంది స్కూల్స్కి ట్రావెల్ అవుతున్న పిల్లలకి కానీ, ఉద్యోగాలకు వెళ్తున్న పెద్దవాళ్ళకి కానీ, ముసలి వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ రోడ్డు అందుబాటులోకి రావడమే కాకుండా మిగిలిన ప్లేసెస్లో కూడా ట్రాఫిక్ తగ్గే ఒక మంచి అవకాశం కూడా ఈ రోడ్డు వల్ల ప్రతి ఒక్కరికి లభిస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను నేపథ్యంలో తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పెనుగాలులు వీచే అవకాశం ఉందని మండల స్థాయి అధికారులు, సచివాలయాల సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ తాము పనిచేసే కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని డిప్యూటీ కలెక్టర్, విపత్తు నిర్వహణ అధికారిని పద్మావతి ఆదేశించారు. ఆమె ఈరోజు తన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అన్ని మండల కేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ఆ ఫోన్ నెంబర్లను ఆయా ప్రాంత ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సమాచారం ఇవ్వాలని చెప్పారు. తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో ఈ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకోవాలన్నారు. మరి ఈ తుఫాను పేరు ఆసని. ఈ ఆసని తుఫాన్ అనేది ఉత్తరాంధ్ర వైపు దూసుకుని వస్తుంది. ఇది ప్రస్తుతము ఐఎండి బులెటిన్ ప్రకారము కూడా విశాఖపట్నానికి ఆగ్నేయంగా 410 కిలోమీటర్ల దూరంలోని, పూరికి దక్షిణంగా 510 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రాను వీక్ అయ్యి 24 గంటలకు కూడా వీక్ అయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా బులెటిన్ ద్వారా తెలుస్తుంది. అయినప్పటికీ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ విపత్తుల నివారణ చైర్మన్ గారైనటువంటి కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారము జిల్లా యంత్రాంగము రకరకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అందరు ఎండిఓలు, ఎంఆర్ఓలు, అలాగే రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ అయినటువంటి బొబ్బిలి అండ్ చీపురుపల్లి, అలాగే కలెక్టరేట్లోని కూడా కంట్రోల్ రూమ్లు ఓపెన్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఫిష్మెన్ ఎవరు కూడా 12వ తారీఖు వరకు కూడా సీలోకి హంటింగ్కి వెళ్ళకూడదని,
బోట్లన్నింటినీ లంగరు వేయాలని, ఆల్రెడీ వాటికెళ్ళినటువంటి బోట్లన్నీ తిరిగి రప్పించి ఇమ్మీడియట్గా వాటిని కూడా లంగరు వేయాలని, వాళ్ళ ప్రాపర్టీ అనేది ఈ యొక్క సముద్రపు తీరపు అలలకి తాకిడికి కొట్టుకుపోకుండా ఎత్తైన ప్రదేశాల్లో వాళ్ళ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందంటే, అంటే ఈరోజు ఈవినింగ్కి రైను ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. యెల్లో అలర్ట్ చూపించారు, యెల్లో అలర్ట్ అంటే హెవీ రైన్ అని, రేపేమో ఆరెంజ్ అలర్ట్ చూపించారు, అది హెవీ టు హెవీ రైన్ అని. కాబట్టి రైన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరినీ అలర్ట్గా ఉండి 24 అవర్స్ డ్యూటీ చేస్తూ మండల హెడ్ క్వార్టర్లోని అధికారులని అలాగే స్టాఫ్ని కూడా ఉండే విధంగా చర్య తీసుకోమని చెప్పడం జరిగిందండి. వాజీ వార్తల్లో కాసేపు విరామం. వెల్కమ్ బ్యాక్. సామాజిక ప్రయోజన కార్యక్రమాల నిర్వహణ ద్వారా స్వచ్ఛంద సంస్థల ప్రతిష్ట ఇనుమడింపు చేస్తోందని జిల్లా అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పులిపాటి అనిల్ కుమార్ పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న సిమెంట్ బెంచ్ ప్రాజెక్టును ఏఎస్పీ ప్రారంభించారు. స్థానిక డిఎస్పీ కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అనిల్ కుమార్ మాట్లాడుతూ, కోట్లాది రూపాయలు వెచ్చించి సామాజిక ప్రయోజన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సమాజానికి రోటరీ సంస్థ స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు నారాయణమూర్తి, మురళీకృష్ణ, కాపుగంటి రవి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం సబ్ డివిజన్ ఆఫీస్లోని ఈరోజు రోటరీ క్లబ్ విజయనగరం వాళ్ళు డొనేట్ చేసిన 8 బెంచెస్ ఏవైతే సిమెంట్ బెంచెస్ అని ఈరోజు ఇనాగ్రేట్ చేశాను. సో మనకి రోటరీ క్లబ్ మా రిక్వెస్ట్ మేరకు ఇక్కడ మనకి విజయనగరం సబ్ డివిజన్ అంటే ఇక్కడ ఆఫీస్లోని మనకి సైబర్ సెల్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి పిటిషనర్స్ వస్తున్నారు. ఇంతవరకు మనకి ఇక్కడ కూర్చోవడానికి వీటికి కొంచెం ఇబ్బంది ఉండేది. సో ఆ ప్రాబ్లమ్ రోటరీ వారి దృష్టికి తీసుకువెళ్ళగానే వెంటనే సెక్రటరీ గారు రవి గారు వెంటనే రెస్పాండ్ అయ్యి మాకు ఇలాగ 8 చైర్స్ మాకు ప్రొవైడ్ చేశారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ విజయనగరం సబ్ డివిజన్ పోలీస్ అండ్ విజయనగరం పోలీస్, వీఆర్ థ్యాంకింగ్ రోటరీ క్లబ్ విజయనగరం. ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు విద్యా దీవెన నిధులు నిలిపివేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సిపిఎం నేత రెడ్డి శంకర్రావు వాజీ న్యూస్తో మాట్లాడారు. ఇది పీజీ విద్యార్థులకు ఎంతో ఇబ్బందికరమైన విషయమని, నష్టదాయకమని అన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట తప్పారని ఆరోపించారు. పీజీ కాలేజీలో కూడా ప్రైవేట్ కాలేజీల్లో ఉన్న దీవెన, వసతి దీవెన కానీ, లేకపోతే జగనన్న దీవెన కానీ, లేకపోతే విద్యా దీవెన కానీ, లేకపోతే అమ్మఒడి కానీ, ఏ ఒక్క పథకం అందడం లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ అందడం లేదు. సరిగదా, గతంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని డిస్ప్యూట్లో పెడితే ఆ డిస్ప్యూట్ని క్లియర్ చేస్తూ జీవో నెంబర్ 77 ఇచ్చి, జీవో నెంబర్ 77 ప్రకారంగా ఇక నుంచి 2020 నుంచి ఏ ఒక్క ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఉన్నత విద్య చదవడానికి మేము ఏ రకమైన సహకారం అందించమని ప్రకటించేశారు. కాబట్టి ఈరోజు విజయనగరం జిల్లాలో అటు మన్యం కానీ ఇటు విజయనగరం కానీ చూసుకున్నట్లయితే ఈ రెండు జిల్లాల్లో కలిపి సుమారు 200 దాకా ప్రైవేట్ పీజీ
కాలేజీలు ఉన్నాయి. మరి ఆ కాలేజీలో చదువుకునే విద్యార్థులు గతంలో 100% జాయిన్ అయితే ఇప్పుడు 10% కూడా ఈ సంవత్సరం జాయిన్ అవ్వలేదు. కారణం 40 నుంచి 50 వేల రూపాయల సంవత్సరానికి ఫీజులు కట్టుకొని ఉన్నత విద్య చదవాలంటే లక్షన్నర అవుతుంది రెండేళ్ళకి. అంత ఖర్చు పెట్టుకోగలిగే స్థితిలో పేద విద్యార్థులు లేరు. ఉన్నత విద్య అందించడానికి గవర్నమెంట్ సిద్ధంగా లేదు. కాబట్టి వసతి దీవెని కానీ లేకపోతే జగనన్న దీవెని కానీ లేకపోతే అమ్మఒడి కానీ లేదా రీఎంబర్స్మెంట్ కానీ విద్యా దీవెని కానీ ఏదో ఒక పథకం పేరు పెట్టి ఈ పేద విద్యార్థులందరికీ ఉన్నత విద్య అందించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయాలి. చేయకపోవడం వల్ల పేద విద్యార్థులు నష్టపోతున్నారు. తక్షణమే అటువంటి ఆలోచన చేయాలని చెప్పి లేకపోతే ఇది ఒక ప్రజా పోరాటంగా మారుతుందని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రైల్వే స్టేషన్ ఆవల వైపు ఉన్న పోలయ్యపేట ప్రాంతంలో రైల్వే అధికారులు ఏర్పాటు చేసిన రక్షణ కవచాన్ని శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామితో కలిసి ఎంపీ బెల్లాన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలయ్యపేట ప్రాంతంలో ఉన్న ప్రజలే కాకుండా అనేక మంది రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో రక్షణ కవచం ఏర్పాటు చేయడంతో స్థానికులు పడుతున్న ఇబ్బందులను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఇక్కడ కంచి వేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానిక కార్పొరేటర్ ధనలక్ష్మి, సుంకరి బాబులు, స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి దృష్టికి తీసుకొని వచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఇక్కడ పర్యటించడం జరిగిందని తెలిపారు. అధికారులను పిలిచి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని ఆదేశించామన్నారు. దీనిపై రైల్వే డిఆర్ఎం దృష్టికి కూడా తీసుకువెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, రైల్వే వర్క్ ప్రతినిధి వర్మ, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, కమిషనర్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. నేను గతంలో ప్రపోజల్ కూడా నేను పంపించడం జరిగింది. ఏదైతే 9 ట్రాక్స్ ఉన్నాయి కానీ 5 ప్లాట్ఫారమ్స్ ఉన్నాయి గతంలో. ఇప్పుడు రైల్వే విజయనగరం టౌన్లోని 6th ప్లాట్ఫారం కింద నేను ప్రపోజల్ పెట్టడం కూడా జరిగింది. ఏదైతే వైజాగ్లో ఉన్నట్టు అటు నుంచి ఇటువైపు నుంచి కూడా పబ్లిక్ అంతా కూడా సుమారు వీళ్ళు ఈ 40 డివిజన్లోనే 10,000 మంది ఉన్నారు. కానీ ముందుకు ఇంకా వెళ్తే చాలామంది జనాలు అందరూ నిరంతరం కూడా చాలామంది ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ అంత వరకు కూడా వీళ్ళందరూ వెళ్ళగా వచ్చే పరిస్థితి ఉంది. కనుక దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఏంటనేది రైల్వే వాళ్ళతో కూడా మేము కూర్చొని మాట్లాడతాం. అలాగే మున్సిపల్ మేయర్ గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి గారు, అలాగే ఈ డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్ కూడా వచ్చారు. తో పాటు అందరూ కూడా ముఖ్యులందరూ కూడా వచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. సరే ముందు దీన్ని పరిశీలిస్తాం, సాధ్యాసాధ్యాలు చూస్తాం. ఎలాగైతే వీళ్ళకి నిరంతరం గతంలోని 50 సంవత్సరాల నుంచి నిరంతరం ఇక్కడ వాడుకునేదైతే ఏదైతే ఉందో దాన్ని పరిశీలించి తప్పకుండా దానికి సాల్వేషన్ మేము పార్లమెంట్ సభ్యులుగా లేదు గౌరవ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి గారు దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళగా సమస్యను పరిష్కరించి తీసుకెళ్తాం. డిఆర్ఎం గారితో కూడా మాట్లాడతాం. ఇప్పటికే మాకు వచ్చిన సమాచారం ప్రకారం డిఆర్ఎం గారు ఇప్పుడు ఏదైతే కొన్ని ట్రాక్స్ కొత్త ట్రాక్స్ మనకి వేయడం జరుగుతుంది, ట్రాక్లు వేసినప్పుడు తప్పకుండా దీనికి ఆర్ఓబీలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆర్ఓబీలు ఇచ్చినప్పుడు కూడా ఈవెన్ సైకిల్ అది కూడా మామూలుగా వెళ్ళిపెట్టేటట్టు ఒక ఇది స్టెప్స్ పెట్టుకుని వెళ్ళేటట్టుగా కూడా ఉండే విధంగా కూడా మనం పబ్లిక్ ఎవరికి కూడా ఇన్కన్వీనియంట్ లేకుండా నిరంతరం నిత్యం రాకపోకలకు సంబంధించిన ప్లాట్ఫారం అలా నిర్మించే దిశగా మరి డిఆర్ఎం గారితో మాట్లాడి దానికి సంబంధించిన కూడా మాట్లాడతాం అని చెప్పి తెలియజేస్తాను. మాజీ మంత్రి నారాయణ అరెస్టు రాజకీయ కక్ష సాధింపు చర్య అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు స్థాయి సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలందరూ జరుగుతున్న విషయాలను అర్థం చేసుకుని ప్రభుత్వంపై తిరగబడే రోజు వస్తోందని ఎద్దేవా చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున నారాయణ అరెస్టును ఖండించారు. గత 3 ఏళ్లుగా జగన్ సజ్జల ప్రజిస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారన్నారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడం, భయాందోళనకు గురి చేయడం, అరెస్టులు చేయడం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సారాయి కానీ ఏర్లై పారుతుంది, అది మంచి సారా కాదు. ఏదో భూమి భూమి అట్ట, అదేం భూమి భూమో మాకు అర్థం కాదు. మరి ఇండస్ట్రీస్ ఈ పద్ధతులు ఎక్కడున్నాయి? నేషనల్ హైవే మీద ఉండేటటువంటి కింగ్ ఫిషర్ బీర్ ఫ్యాక్టరీ ఎందుకు మూతపడింది? అందులో ఉండే 450 మంది ఉద్యోగాలు ఏమయ్యాయి? మరి ఈరోజు మీ 2 జిల్లాల్లో కానీ 3 జిల్లాల్లో కానీ కొత్త ఫ్యాక్టరీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒకటైనా వచ్చిందా? వస్తే ఉపాధి, ఉద్యోగాలు వస్తాయి. మరి మీరు అది కూడా రానివ్వలేదే, ఉన్నాయి పోతున్నాయి మీ దగ్గర నుంచి. బీర్ ఫ్యాక్టరీ అలా వెళ్ళిపోయింది.
కొత్తగా వచ్చినటువంటిదేమీ లేదు. వీటన్నిటిని చర్చించడం కోసం మెయిన్ ఆపోజిషన్ పార్టీ కింద తెలుగుదేశం పార్టీ బాధ్యత ఉంది. మీరు భయపెట్టిన భయపడే వాళ్ళు ఎవరు లేరు. అందుకోసం మానేసే పరిస్థితి లేదు. మీ భాష బాగలేదు అని చెప్పి మీరు కొరియుదేయాలలాగా మాట్లాడినా ఏముంది? ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్తారు జనం, తప్పేం లేదు. ప్రజల కోసం ప్రశ్నించేటప్పుడు సిగ్గుపడాల్సిన పని లేదు. ప్రజా సమస్యల కోసం ప్రశ్నించేటప్పుడు సిగ్గుపడాల్సిన పని లేదు. ఏ కారణం చెప్పకుండా మరి ఎఫ్ఐఆర్లో ఏముందో చెప్పకుండా ఎఫ్ఐఆర్లు నిమిషాల్లో మారుస్తూ చేసినటువంటి అరెస్ట్ ఏదైతే ఉందో, ఇది కేవలం రాజకీయ కక్ష దుగ్ధతో చేసినటువంటి అరెస్టే తప్ప కారణం అంటూ ఏమీ లేదు. కారణం చెప్పే స్థితిలో కూడా ప్రభుత్వం లేదు. ఎవరు ప్రశ్నించినా, ఎవరు ప్రజల తరఫున మాట్లాడినా మరి ఈ విధంగా చేసే కార్యక్రమానికి ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు, ఇంకా అర్థం చేసుకుంటారు. ప్రజలు తిరగపడే రోజు వస్తుంది, ప్రజలే దీనికి సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి అని చెప్పి నారాయణ గారి అరెస్టుని పూర్తిగా తీవ్రంగా మొత్తం జిల్లా పార్లమెంటరీ పార్టీ అంతా కూడా కలిసికట్టుగా ఖండిస్తున్నాం తీవ్రంగా అనేటటువంటిది మీ ద్వారా మేము ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. జిల్లాలో రక్తం కొరత ఎక్కువగా ఉందని జిల్లా బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ సచి శ్రీనివాస్ అన్నారు. ఈరోజు ఆయన వాజినూస్తో మాట్లాడారు. తలసీమియా వ్యాధిగ్రస్తులు జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారని, వారికి తరచుగా రక్తం అవసరం అవుతోందని, వారు రక్తహీనతకు గురవుతున్నారని అన్నారు. ఏజెన్సీ ఏరియాల నుండి ఎక్కువ మంది వ్యాధిగ్రస్తులు జిల్లా కేంద్రంకు వస్తుంటారని చెప్పారు. వేసవికాలం వలన కాలేజీలకు సెలవులు ఇచ్చినందుకు రక్తదాన శిబిరాలు తగ్గిపోయాయని, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి రక్తదాన శిబిరాలను నిర్వహించాలని సూచించారు. జిల్లాలో థాలసీమియా అలాగే సికిల్ సెల్ ఎనీమియా సంబంధించిన పిల్లలు చాలా ఎక్కువ మంది కేసులు వస్తున్నాయి. వీరికి ఫ్రీక్వెంట్గా రక్తం తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే అబ్నార్మల్ హీమోగ్లోబిన్, ఈ ఆల్ఫా హీమోగ్లోబిన్ బీటా హీమోగ్లోబిన్ చైన్స్ అబ్నార్మాలిటీస్ వల్ల అది ప్రొడ్యూస్ చేసిన హీమోగ్లోబిన్ను ఫ్రీక్వెంట్గా డిస్ట్రక్ట్ అయిపోవడం వల్ల వీళ్ళు ఎనీమియా ఫాలో అవుతున్నారు. అంటే ఎనీమియా అంటే రక్తహీనతతో బాధపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎక్కువగా వస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమ్మరు కావడం వల్ల ఎక్కువ మంది రక్తదాతలు ముందుకు రాకపోవడం, కాలేజీలన్నీ కాలేజీలో సెలవులు కావడం వల్ల స్టూడెంట్స్ కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయకపోవడం, మన స్వచ్ఛంద సంస్థలు కానీ కొంత అగ్ర సినిమా స్టార్ల యొక్క అభిమానులు కానీ అలాగే రాజకీయ పార్టీలకు సంబంధించిన అభిమానులు కానీ ఈ సందర్భంగా మన జిల్లా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్కి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తే ఈ ఇటువంటి పేషెంట్స్కే కాకుండా ఈ ఘోష హాస్పిటల్లో ఎంతోమంది గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో వస్తున్నారు, ముఖ్యంగా జిల్లా మొత్తం నుంచి వస్తున్నారు. వీరికి కూడా రక్తం ఇవ్వడానికి చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితుల్లో మే నెల జూన్ ఈ రెండు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే వీరికి సహాయం చేయడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేయవలసిందిగా కోరుతున్నాం. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి అప్పలనాయుడు తెలిపారు. ఈరోజు ఆయన వాజినూస్తో మాట్లాడారు. విద్యార్థులకు బాక్సింగ్, క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్ తదితర అంశాలలో శిక్షణ ఇస్తున్నామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ మనం 74 సెంటర్స్ ఆల్రెడీ మన లిస్టు పెట్టడం జరిగింది. ఈ సమ్మర్ క్యాంప్స్ని మెయిన్గా అందరూ వచ్చేవాళ్ళు బేసిక్ చిల్డ్రన్ కాబట్టి, సో వాళ్ళకి ఈ సమ్మర్లో వేడి తట్టుకునే విధంగా మార్నింగ్ 5:30 నుంచి 7:30 వరకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈవినింగ్ 5:30 to 7:30 వరకు ఇవ్వడం జరిగింది.
ఇన్కేస్ ఏమైనా ప్లేయర్స్ ఎవరైనా బాగా ఆడి వాళ్ళకి కావాలి అంటే ఇంకా మన డిఎస్ఎల్ అందుబాటులో ఉన్న కోచ్ల ద్వారా వాళ్ళకి ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వడానికి డిఎస్ఏ సిద్ధంగా ఉంది. మెయిన్ సెంటర్ రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇందులో మనకి హ్యాండ్బాల్, బాక్సింగ్, ఫుట్బాల్, అలాగే ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ లోకల్లో. అలాగే ఫుట్బాల్ నిల్లిమర్ల గ్రౌండ్లో కూడా అందుబాటులో ఉంది. బొబ్బిల్లో టేక్వాండో సెక్షన్ కూడా అందుబాటులో ఉంది. అలాగే గజపతి నగరంలో హ్యాండ్బాల్ జెడ్పిహెచ్ స్కూల్లో స్పోర్ట్స్ అథారిటీ కోచ్ ద్వారా చేయడం జరుగుతుంది. సంతకవిటి మన విజయనగరం దాంట్లో రావడం జరిగింది. సో అక్కడ జెడ్పిహెచ్ స్కూల్లో కూడా వాలీబాల్, అథ్లెటిక్స్, యోగా కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని, తదుపరి ఏమైనా డీటెయిల్స్కి ఈ రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ డిఎస్ఏ ఆఫీస్కి వచ్చి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పటికే క్యాంపులు స్టార్ట్ అయ్యి కొన్ని స్కూళ్ళు లేట్గా హాలిడేస్ రావడం వల్ల లేట్గా స్టార్ట్ అయ్యి వాటికి డేట్ కూడా ఎక్స్టెన్షన్ ఇస్తాము. కాబట్టి ఇంకెవరైనా ఇంట్రెస్ట్ అయ్యి ఉంటే వచ్చి నేర్చుకోవచ్చు. అలాగే ఈ యొక్క విజయనగరంలో స్కేటింగ్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ కూడా కోచింగ్ స్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్లాట్స్ ప్రకారం వాళ్ళ యొక్క యూజర్ ఛార్జెస్ పే చేసి అక్కడున్న కోచ్ల్ని ఉపయోగించుకోవాల్సిందిగా మన విజయనగరం ప్రజల్ని అలాగే మీడియా వాళ్ళని. అపరిష్కృతంగా ఉన్న పాత్రికేయుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పివివిఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావుకు వినతిపత్రం సమర్పించారు. గత 3 ఏళ్లుగా అధికారంలో ఉన్న పాలకవర్గం జర్నలిస్టుల సమస్యలపై నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుందని మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ కౌన్సిల్ స్థానంలో నియోజకవర్గ మీడియా కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని అన్ని జాతీయ స్థాయి పాత్రికేయ సంఘాలు డిమాండ్ చేశాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కేజీ శర్మ, గొట్టాపు త్రినాథ్, ఎం విజయభాస్కర్, మంత్రి ప్రగడ రవికుమార్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జర్నలిస్టులపైన అనుచితంగా వ్యవహరిస్తూ ఇంతవరకు కూడా జర్నలిస్టులకు రావాల్సిన ఏదైనా హెల్త్ స్కీమ్ కానీ ఏమైనా ఇంతవరకు కూడా ఎక్కడా కూడా జర్నలిస్టుకి రాకుండా చేస్తున్నారు. అసలు ప్రధాన ఉద్దేశం ఈ జర్నలిస్టులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనేది మనకి ముఖ్యంగా తెలియజేయాలి అధికారికంగా. ఈ విషయాన్ని కూడా మొన్న మనకు అప్పుడున్న బొత్స సత్యనారాయణ గారు పట్టణ శాఖ మంత్రికి ఉండేటప్పుడు ఆయన చెప్పారు ఇది ఒక త్రీ మెన్ కమిటీ ఏర్పాటు చేయడం అనేదని, తక్షణమే నేను అమరావతి వెళ్ళేటప్పుడు ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పారు. అనంతరం క్యాబినెట్లో మార్పులు జరిగాయి. 5 అయిన తర్వాత కూడా ఇప్పుడు మనం జర్నలిస్టులకి ఇదే కొనసాగినట్లయితే రేపు తెల్లవారి జర్నలిస్టుల తాలూకా వృత్తి రీచ్ అయితేమే కానీ ఇంకొక రీచ్ అయితేమే కానీ జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా రాఘవాచార్య అని ఒక ప్రెస్ అకాడమీ ఏర్పాటు చేశారు. ఇంతవరకు కూడా దానికి ఫండ్స్ రిలీజ్ చేయడం కానీ దానికి సభ్యులు ఏర్పాటు చేయడమే కానీ జరుగుతున్న పరిణామాలు బట్టి సాంకేతిక పరమైన విధి విధానాలను ఏ విధంగా చేసే శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడంలో కానీ పూర్తిగా విఫలమయ్యారు. దేశంలో రూపాయి మారక విలువ దారుణంగా పతనమైపోయింది. 54 పైసల నష్టంతో 77.44 రూపాయల విలువ చేరుకుంది. ఈ విషయంపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ పూర్వ అధ్యక్షులు వాజీ న్యూస్తో మాట్లాడారు. ఈ విధంగా జరగడం వలన ద్రవ్యోల్బణం ఏర్పడుతోందని, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వలన ఆర్థిక పరిస్థితులలో మార్పులు సంభవించాయని, ప్రత్యక్షంగా పరోక్షంగా దీని భారం సామాన్యుడిపై పడిందని అన్నారు. ఈరోజు రూపాయి డాలర్ విలువ 77.66 రూపాయలకు వచ్చింది. విశ్లేషకులు 80 రూపాయల దాకా వెళ్ళొచ్చని అంటున్నారు. ఇది మన ఎకానమీకి చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన ఇండియా చాలా వరకు దిగుమతి మీద ఆధారపడ్డది. పర్టికులర్గా 80% క్రూడ్ అంతా కలిపి మనం దిగుమతి చేసుకుంటున్నాం. మన ఉక్రెయిన్ రష్యా సంక్షోభం వల్ల డాలర్ రేటు పెరిగింది. ఈ డాలర్ రేటు పెరగడం వల్ల ఇంకా వాల్యూస్ పెరిగిపోతాయి. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోయి సామాన్యుడి మీద చాలా ఎక్కువ భారం పడుతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ పెరిగితే పాలు, కూరలు,
పప్పులు అన్నీ పెరిగిపోతాయి, ఇంటర్న్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అదేవిధంగా మన పిల్లలు ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే దాని డాలర్ రేటు వలన సామాన్యులకి మధ్య మానవులకి ఎవరికి సాధ్యం కాకుండా పోతుంది. మధ్య తరగతి అంతా చాలా చాలా ఇబ్బంది పడే ఆస్కారం ఉంది. సేమ్ టైం మనకి క్యాపిటల్ గుడ్స్ అన్నీ కూడా మనం దిగుమతులు చేసుకుంటాం, ఆ రేటు పెరగడం వలన కూడా మన ఇండస్ట్రీస్ అవి తగ్గడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ ఆర్బీఐ ఇమీడియట్గా వాళ్ళ దగ్గర రిజర్వ్స్ నుంచి కొంచెం ఫండ్స్ తెచ్చి ఆ రేట్ తగ్గించిపోతే ఫ్యూచర్లో ఎన్నో కష్టాలు ఇండైరెక్ట్గా ప్రతి సామాన్యుడి మీద మధ్యవర్గుడి మీద పడుతుంది. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బొబ్బిలిలో జిల్లా కలెక్టర్ విస్తృత పర్యటన, ఇంటర్ పరీక్షా కేంద్రాలు, సచివాలయాల తనిఖీలు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన ఎంపీ బెల్లాన, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వెల్లడి. చదురుగుడికి తరలివచ్చిన పైడితల్లి, అమ్మవారిని దర్శించుకున్న కోలగట్ల. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నాం, వైసీపీ ప్రభుత్వంలో పనులేమీ జరగడం లేదన్న టీడీపీ నేత అశోక్ గజపతిరాజు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.